కాంచనమాలని మా చిన్నప్పుడు అవును పెద్ద మీరు వినారా పేరు తెలుసు చాలా ఇంతవరకు అలాంటి అందగత్తె మన సినిమాలో రాలేదు నేను గ్యారెంటీ గంటాపదంగా చెప్పగలను అందం అంటే మేకప్ లేసుకోవద్దు అదే అసలు మేకప్ లేకుండా ఆవిడ కనుమొమ్మలు తీర్చిదిద్దాలు ఉంటాయి ఆ లిప్స్ అలా ఉంటాయి ఆవిడ ముక్క అలా ఉంటుంది ఆవిడ జుట్టు అలా ఉంటుంది ఇంతంత ఐలాషెస్ పొడుగ్గా ఇలా కళ్ళు మూసి ఇక్కడ దాకా వస్తాయి అంతంత ఐలాషెస్ పెద్ద కళ్ళు నేచురల్ గానే అందంగా ఉంటారు అందగత్తె అయితే జెమినీ స్టూడియోలో ఆవిడ కాంట్రాక్ట్ బేసిస్ బేర్ తీసుకున్నారు వాళ్ళ సినిమాలోనే వేయాలి బయట ఎక్కడ వేయకూడదు వాళ్ళ సినిమాలో వేషాలు వేయించుకున్నారు కానీ ఒక దశలో ఏదో కొన్ని కొన్ని రాజకీయాలు ప్రవేశించి ఏదో అయింది ఏమైందో మనకు కరెక్ట్గా తెలియదు కానీ ఆవిడకి వేషాలు బయట వేయకుండా ఇక్కడ వేయనివ్వకుండా ఇక్కడ వీళ్ళు వేషాలు ఇవ్వలేదు బయట వేయనివ్వట్లేదు కాంట్రాక్ట్లో ఇరుక్కుపోయింది ఆవిడ అప్పుడు ఆ కళాకారుని మనస్సు చాలా వేదన పడిపోయి బాధపడిపోయి తను తనకి అసలు తను చేయాలనుకున్నది చేయలేకపోతుంది ఏం చేస్తుంది ఊరికే వాడు నెల నెల జీతం ఇస్తున్నారు తప్పితే పని చేయించుకోవట్లా ఆ లోపల ఉన్న అర్జి ఉంటుంది కదా అది అణుచుకోలేకపోయి ఆవిడ పిచ్చెత్తిపోయింది తర్వాత ఆవిడ షిబిక మ్యాట్ అయిపోవడం తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇవన్నీ అసలు మళ్ళీ తేరుకోలేదు ఆవిడ అలాగే పోయింది అంటే అలా ఉంటారు అది అంత సెన్సిటివ్గా సెన్సిటివ్గా కళాకారునికి కళాకారులందరికీ అది ఉంటుంది కొంతమంది దీనికి మనం బారిస అయిపోవడం ఏంటి నెగ్గుకొద్దాం అనే ఒక ఇది ఉంటుంది సావిత్రి జీవితం తీసుకుంటే అది కనిపిస్తుంది ఇప్పుడు నేను మొదట్లో వేషాలు రాలేదు రాలేదు అనుకోండి ఇందాక మీరు అన్నారు వెళ్ళిపోలేదు మరి వెనక్కని చూద్దాం ప్రయత్నం చేద్దాం మనలో శక్తి ఉన్న త్వరగా తిరుగుదాం అనుకుని వేషాలు సాధించుకున్న తర్వాత నిలబడ్డాం అనుకోండి అలాగే అది ఆ ప్రయత్నం అనేది ఉండాలి మనం చాలా కథలు చాలా క్యారెక్టర్స్ అన్ని అలాగే చెప్తాయి ఏదానికైనా మనం లొంగిపోకూడదు మనం వెళ్ళాలి మరీ ఇదైతే ఇంకా మనమేం చేయలేం అంచేత అలాంటిది ఏమి అయిపోకుండా నాకు సావిత్రి చాలా ఆదర్శం ఆవిడ ఎప్పుడు ఆవిడతో అనేవాడిని ఆవిడ దురదృష్టమో నా అదృష్టమో తెలియదు కానీ ఆవిడ చిత్త చివరి సినిమాలో నేను ఆవిడకి భర్తనే రామాయణ బిడకాయ వేట అనే ఒక సినిమా అందులో ఆవిడ నాకు భార్య వేసింది అది నాకు చాలా అదృష్టం ఆవిడ దురదృష్టం కావచ్చు ఎక్కడో నాగేశ్వరరావు రామారావు గారు ఇలాంటి వాడి దగ్గర శ్రీ రాయకొండ లోపక చూసి ఆవిడ ఎప్పుడో అలా అనుకునేది కాదు నీ అన్న కూడా ఏమో ఆఖరికి మీరు మంచివారే అదేంటి ఇది మీరే ఇది కాదా ఏంటి ఎవరే రా ఎప్పుడు అనుకోకండి తప్పు అనేది అదే ఆవిడ దురదృష్టం ఆవిడ లాస్ట్ సినిమా అదే తెలుగులో